हाई फ्रेंड्स, गुड मॉर्निंग एंड वेलकम बैक टू द चैनल। ई रोज मन वीडियो ऑलरेडी लास्ट वीडियो असल कोत्त ब्रेक फ्लूइड अनेदी एला रीप्लेस चेसुकोवाली अंड नेनु ऑलरेडी डॉट फोर काकुंडा डॉट 5.1 तो रीप्लेस चेस्तानन्नानु कदा। सो अदी एलागा अनेदी इप्पुडु चेप्तानु। ब्रेक फ्लूइड रीप्लेसमेंट चेयडानिकी मनकु मेन गा इलांटि ट्यूब ओकटैते कावाली अंड ओक बॉटिल तीसुकोंडि एंदुकंटे इदि स्पिल अवकुंडा मेन इधे डॉट 3 का 4 का 5.1 का पेंट में पड़ते पेंट अने सो अलॉय व्हील्स पेंट डैमेज अवक उलांट ट्यूब अंड ब्रेक दर चूस कदा नादी यमहा एफजेड एक्स की फ्रंट वेटी 11 उ सैज अंड बैक वेटी 8 उ स्क्रू सैज। सो नैन 11 रिंग रेंज रिंग रेंज तस्कटी रिंग रेंज पे आईन ट्यूब पड़ता नार्मल रेंज मन का ट्यूब अगर मन रेंज तो अभी स्क्रू लूज चेयचु अंड ओपन तरह चूस दींट डॉट 3 डॉट 3 वेटी पिंक कलर उ डॉट 4 वेटी ब्लैक टाइप अंड डॉट 5.1 वेटी कोई वाटर लाइट ग्रीन अंटे डीजल टाइप दगर कलर अने अंडला ब्रेक फ्लूइड रीप्लेसमेंट मोतम चेसे एरिया एदैतुंडो मोतम दुम्मुलो अयिते चेयकंडि एंदुकंटे पैद आयिल रिजर्वायर ओपन चेसि कोंचेम एक्कुव सेपु उंचुतारु कदा। सो दुम्मु अलांटि एरियास लो चेस्ता अवि मल्ली लोपलिकि वेल्ते चाला चिन्न होल्स उंटायि आयिल किंदकि राडडानिकि अवि ब्लाक अय्ये चांसेस उंटायि। सो डस्ट अदि लेनि एरियास लोने मीरु इलांटि वर्क अयिते चेसुकोंडि। పైన ఆయిల్ రిజర్వాయర్ ఓపెన్ చేసిన తర్వాత 11mm అని చెప్పాను కదా అదైతే లూజ్ చేసుకుంటున్నాను। సో ఇలా లూజ్ చేసుకున్న తర్వాత లైట్ గా కొంచెం ఆయిల్ అయితే మనకి ట్యూబ్ లో కనబడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా। ఇప్పుడు పైన బ్రేక్ లివర్ అనేది మనం ప్రెస్ చేస్తా ఉంటే ఆయిల్ అనేది కిందకు వస్తూ ఉంటుంది అండ్ పైన ఆయిల్ రిజర్వాయర్ లోది నేను టోటల్ ఎంప్టీ చేయట్లేదు। కింద వరకు వచ్చిన తర్వాత ఇంకొక జస్ట్ 10-20% ఉంది అనగా కొత్త ఆయిల్ అయితే పోస్తాను నేను ఎందుకంటే మొత్తం ఆయిల్ కింద వరకు వచ్చేసిన తర్వాత ఎయిర్ అనేది ట్యూబ్ లోకి వెళ్తుంది। అలా ఎయిర్ అనేది ట్యూబ్ లోకి వెళ్తే నెక్స్ట్ మళ్ళీ కొత్త ఆయిల్ పోసినప్పుడు అది కరెక్ట్ గా సెట్ అవలేదు అనుకోండి మళ్ళీ కింద నుంచి పైకి రివర్స్ ఇంజెక్షన్ చేసి ఆ ప్రాసెస్ అంతా పెద్ద పని। సో అందుకనే ఫ్రంట్ బ్రేక్ చేసుకునేటప్పుడు ఇది బెస్ట్ ప్రాసెస్ అన్నమాట। అంటే ఆయిల్ మనకి కొంచెం వేస్ట్ అవుతుంది బట్ చాలా ఈజీ ప్రాసెస్। ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఈ పైన మొత్తం నేనైతే డ్రైన్ చేయట్లేదు కిందకి ఆల్రెడీ ఒక 10% అలా ఆయిల్ అయితే ఉంది 10-20% ఆయిల్ ఉంది అండ్ ఈ లిక్విమోలీ డాట్ 5.1 ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేను। సో ఈ ఆయిల్ చూస్తున్నారు కదా 5.1 ఎలా ఉందో కొంచెం కలర్ అనేది వైట్ కలర్లో అంటే వాటర్ ఎలా ఉంటుందో అలాగే లైట్ గ్రీన్ షేడ్తో ఉంది। మీకు డౌట్ రావచ్చు ఇది 3లో మిక్స్ చేస్తున్నాను కదా డాట్ 5.1 అనేది మరి ఏమైనా ఇష్యూ వస్తుందా అని దాని గురించి నేను డీటెయిల్డ్గా దీని ముందర ఒక వీడియో అయితే చేశాను నేను అది చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను ఒకసారి చూడండి। అండ్ ఇప్పుడు డాట్ 5.1తో దీన్ని ఫిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బ్రేక్ లివర్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను। సో ఇంకొంచెం ఆయిల్ని అయితే మొత్తం బయటికి డ్రైన్ చేస్తున్నాను ఇలాగ పోసిన ఆయిల్ వేస్ట్ అవుతుంది బట్ డాట్ 3 ఆయిల్ దీనికంటే ముందర ఉన్నది మొత్తం 99% బయటకు వచ్చేస్తుంది। సో ఇలా బ్రేక్ లివర్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నేను డాట్ 5.1 అనేది ఇంకొకసారి ఫిల్ చేస్తున్నాను। ఇలా ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ మనం మెయిన్ చేయాల్సింది కింద ఇందాక లూజ్ చేసాం కదా ఆయిల్ బయటికి రాయడానికి ఆ బోల్ట్ అనేది టైట్ చేస్తున్నాను। సో అలా టైట్ చేసిన తర్వాత మాత్రమే ఆ ట్యూబ్ దాని నుంచి బయటికి తీయాలి అండ్ మళ్ళీ ఈ ఆయిల్ రిజర్వాయర్ క్లోజ్ చేసి దాని స్క్రూస్ అయితే నేను గట్టిగా బిగించేస్తున్నాను। సో ఇక్కడతోటి ఫ్రంట్ బ్రేక్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ అయితే అయిపోయింది। సో ఇదే సేమ్ ప్రాసెస్లో బ్యాక్ కూడా అలా చేసుకోవాలనే చెప్తాను। బ్యాక్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా 8 నెంబర్ రేంజ్ అయితే తీసుకున్నాను సో ఇది కూడా నేను రింగ్ రేంజే తీసుకున్నాను। సో ఫ్రంట్ బ్రేక్లో బ్రేక్ ఫ్లూయిడ్ రీప్లేస్ చేసే దాంతో పోల్చుకుంటే బ్యాక్ బ్రేక్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది। దీంట్లో కూడా సేమ్ అలాగే ట్యూబ్ తీసుకున్నాను అది బాటిల్లోకి పెట్టాను అండ్ ఇక్కడ ఆయిల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాను అండ్ దీంట్లో చూస్తున్నారు కదా బ్లాక్ కలర్లో ఉంది డాట్ 4 ఉన్నా కూడా నో ఇష్యూస్ కాకపోతే నేను ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి 5.1కి అప్గ్రేడ్ అవుతున్నాను। సో ఈ డాట్ 4 అనేది దీంట్లో టోటల్గా తీసేస్తున్నాను అండ్ దీంట్లో టోటల్గా తీసేసినా కూడా పెద్ద ఇష్యూ రాదు ఎందుకంటే దీంట్లో కొంచెం హోల్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఆయిల్ బయటకు వచ్చేది హోల్ ఎక్కువ ఉంటుంది పెద్దది ఉంటుంది। సో ఇది మొత్తం తీసేసాను దీంట్లో మళ్ళీ డాట్ 5.1 అనేది అయితే పోస్తున్నాను డాట్ 5.1 ఒకసారి పోసిన తర్వాత కూడా మొత్తం అంతా డ్రైన్ చేస్తున్నాను। సో డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి పోస్తున్నాను। సో ఇలా పోసిన తర్వాత మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేవు కాబట్టి ఈ 8mm బోల్ట్ అని ఇందాక చెప్పాను చూసారా అది అయితే టైట్ చేస్తున్నాను అది టైట్ చేసిన తర్వాత ఆ ట్యూబ్ అయితే రిమూవ్ చేస్తున్నాను।
సో రిమూవ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ రిజర్వాయర్ క్లోజ్ చేసి మళ్ళీ ఎలా ఉందో అలా ఫిక్స్ చేస్తున్నాను. ఇదే సేమ్ ప్రాసెస్ ఫ్రంట్ కి బ్యాక్ కి మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా. ఒకవేళ మీ దాంట్లో డాట్ 4 అనేది బాగా పనిచేస్తుంది అంటే ఓకే, లేదంటే డాట్ 5.1 కి అప్గ్రేడ్ అవ్వాలన్నా అవ్వచ్చు. ఆ డాట్ 5.1ది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే. సో ఇది గైస్ ఈ వీడియో అయితే, అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.